సో కాంగ్రెస్ పార్టీ 138వ ఆర్భ వేడుకలకి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున రావడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ సీనియర్లు లేరని ఒక చిన్న లోటు అయితే కనిపించింది. ప్రస్తుతం దానిపైన ఆనందరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆనందరావు గారు చెప్పండి, ఆయుర్భ దినోత్సవం రోజు కూడా సీనియర్లు జూనియర్ వర్షన్ అనేది కనిపిస్తుంది క్లారిటీగా, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అదంతేం లేదండి, అందరూ అటెండ్ అయ్యారు. కొంతమంది ఏంటంటే వివిధ కారణాల వల్ల వేరే వేరే పనులలో ఉండి అటెండ్ కాలేరు, కానీ అదంతేం లేదు. ఇప్పుడు మా ప్రియతమ నాయకుడు, పిసిసి అధ్యక్షుడు, మెంబర్ ఆఫ్ పార్లమెంటు రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం జరిగింది. 138వ సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈనాడు ఇక్కడ కాంగ్రెస్ జెండావిష్కరణ చేసుకోవడం గాంధీవనంలో జరిగింది. అయితే 1885లా ఏవో హూమ్స్ అని ఆయన ఈ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. నేటికి 100 108 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా నేడు మేము గాంధీభవన్లో ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, మా కాంగ్రెస్ శ్రేణులకు, శుభాభిలాషులకు, కార్యకర్తలకు, నాయకులు అందరికీ నా తరఫున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో మొత్తానికి అంటే ఈ సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ గెలిచి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు నూతన సంవత్సరం 2023లో మేము రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. అదేవిధంగా 2024లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. ఆ దిశలో మేము అందరం అడుగులేస్తాం. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. ఆ దిశలో మేము కాంగ్రెస్ నాయకులం, కార్యకర్తలు అందరం కలిసికట్టుగా, ఉమ్మడిగా మేము పనిచేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. హాస్య హాస్ జోడో అభియాన్ ఏ విధంగా ఉండబోతుంది? అది విజయవంతం అవుతాం. ఇప్పుడు మా రాష్ట్రానికి కూడా ఒక ఇన్ఛార్జ్ చేసిర్రు. ఇంకా హాస్య హాస్ జోడో ప్రోగ్రాంలో కూడా మనం అందరం కలిసికట్టుగా ఆ ప్రోగ్రాంని ఏసీసీ ఇచ్చిన కార్యక్రమం కాబట్టి మేము దాన్ని విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సో మొత్తానికి అయితే ఇప్పుడు హాస్య హాస్ జోడో దానిపైనే దృష్టి పెట్టారని చెప్పేసి కూడా ఆనందరావు గారు చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఆనందరావు గారితో స్పెషల్ అప్డేట్.